Hello everyone, welcome back to Hobbies of Telugu channel. Illa manam dressing table lo enni petteskunna kuda adu mocham nindi potundi, chaala clumsy ayipothundi, time ki asalu dorakani dorakavu. So deeni kosam nenu oka organizer prepare cheyabothunnanu. Daani kosam manaki ila paper covers vastunnayi kada, ila ivi manam em use chestam len pakkaku pettestuntamu. So vaatho ippudu manam idi prepare cheyabothunnamu. Munduga paper cover ni ilaaga cut cheskovali. The sides ఇలా పల్చగా ఉంది కాబట్టి ఇలా చేస్తుంటాయి కదా, ఇలా పేపర్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా మనం కింద అండ్ సైడ్స్కి మొత్తం కూడాను ఇలా దాని సైజులో కట్ చేసుకుని స్టిక్ చేయబోతున్నాము. ఇలా టోటల్గా గ్లూ పెట్టేసుకుని టూ సైడ్స్లో మొత్తం స్టిక్ చేయాలి. అలా స్టిక్ చేయడం అయిపోయాక కలర్ పేపర్స్ తీసుకుంటున్నాను. కలర్ పేపర్స్తో సైడ్స్కి లోపల మొత్తం కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను. లుక్ కొంచెం అందంగా కనిపించడం కోసం చేస్తున్నాను. ఇలా సైడ్స్కి ఒక కలర్ అండ్ ఇన్సైడ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్నాక ఇలా కార్డ్బోర్డ్స్తో ఇలా సెంటర్లో మనం సెట్ చేసుకోవడం కోసం ఇలా కార్డ్బోర్డ్స్ని ఈ సైజ్లో కట్ చేసుకొని వాటికి కూడా కలర్ పేపర్ పెట్టేసుకుని ఇలా సెంటర్లో మనకు ఎలా అయితే కావాలో అలాగా వీటిని లోపల కూడా అరేంజ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. నేను అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనకి కొంచెం లుక్ కూడా బాగుండాలి కదా, వాల్కి హ్యాంగ్ చేసుకుంటే కనుక లుక్ బాగుండడం కోసం ఇలా ఫ్లవర్స్ని కూడా పేపర్ ఫ్లవర్స్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ కొన్ని వీడియోస్లో ఫ్లవర్ మేకింగ్ కూడా చూపించాను. సో అలా ప్రిపేర్ చేసేసుకొని వీటిని మనకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకో. ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక నెట్ క్లాత్ తీసుకుంటున్నాను. మనకు నచ్చిన ఒక కలర్లో ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఒక సైజులో కట్ చేసుకొని ఇలాగా జస్ట్ ఒక హ్యాంగింగ్ లాగా జస్ట్ ఫర్ లుక్ ఇలాగా ఒక సైడ్ ఇలా బంచెస్లా పెట్టేసుకొని గ్లూతో ఇలా స్టిక్ అయ్యాక ఫ్లవర్ కూడా స్టిక్ చేసేసుకోవడమే. చూసారా, ఇలాగా హ్యాంగింగ్ క్లాత్తో కూడా అయిపోయింది. అండ్ లీవ్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ లీవ్స్ని కూడా పెట్టేస్తున్నాను సైడ్స్కి. సో ఇవి పెట్టడం కూడా అయిపోయింది. చూసారా అపియరెన్స్, ఇలా మనం వాల్కి హ్యాంగ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలాగ లైనర్స్ మస్కారాస్ ఉంటాయి కదా, సో అలాంటి పెన్సిల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఒక స్మాల్ బాక్స్ లాగా పెట్టుకున్నాను కదా, దాంట్లో ఫస్ట్ ఇవి పెడుతున్నాను. అండ్ తర్వాత ఫేస్ క్రీమ్స్ పౌడర్స్ అన్నీ ఒక దాంట్లో, అన్ని పాలిషెస్ అండ్ స్టిక్స్ అలా ప్రతిది మనకి ఎలా అయితే అవసరమో అలాగా అవసరం ఉన్నవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఈజీగా దొరుకుతాయి అండ్ వాడేసుకొని ఈజీగా అదే ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. అదే ఇలా మనం డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసుకుంటే కనుక ఒకటి ఒకటి అన్నీ క్లమ్జీ అయిపోతాయి, అసలు టైంకి దొరకవు కూడాను. సో ఇలా అయిపోయాక నేను ఇలా డ్రెస్సింగ్ టేబుల్లోనే సెట్ చేసుకున్నాను. వాల్కి కూడా హ్యాంగ్ చేస్తాను. తర్వాత ఇలా లిప్స్టిక్స్ అన్నీ ఒక దాంట్లో, నెయిల్ పాలిష్ ఒక దాంట్లో, పౌడర్స్ క్రీమ్స్ అలా మనకి ఏవేవి ఇలా అవసరమో ఆ ప్రాసెస్ వైజ్ వాటిని అరేంజ్ చేసుకోవాలి. నేను రీసెంట్గా ప్రిపేర్ చేశాను కదా ఇయరింగ్ ఆర్గనైజర్, అది కూడా నా డ్రెస్సింగ్ టేబుల్ మీద నేను పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా అవి మనకి దొరుకుతాయి, ఈజీగా తీసేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు.
సో ఇలా మనం వాల్కి హ్యాంగ్ చేసుకున్నాను కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అపియరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.